నేడు జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక వ్యాపారో, ఒక కాంట్రాక్టరో ఈ సమాజంలో జీవించాలంటే పెద్దగా కష్టపడాల్సిన పరిస్థితి లేదు. కేవలం ఒక రైతుగా మాత్రం బ్రతకాలంటే మాత్రమే కొంత ఇబ్బందిగా ఉంది. రైతు ప్రకృతితో జోదం వంటిది భారత వ్యవసాయం అని చెప్పేసి మన అకాడమిక్ పుస్తకాల్లో కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో రైతు ఎన్నో కష్టాలకు వచ్చి మరి చెమటు వచ్చి ఆరు కాలం కష్టపడి పండించిన పంట మరి మార్కెట్లోకి వచ్చి దాన్నంతా కూడా మనందరం కూడా గోధుమలైతే వరి అయితే తింటున్నాం, మనందరం ఆరోగ్యకరంగా ఉంటున్నాం. అదే ఒకవేళ ఒక రైతు వ్యవసాయం ఎందుకు, నాకు ఈ కష్టం ఎందుకు, నేను కూడా పట్టణాలకు వెళ్ళిపోతాను, అర్బనైజేషన్కి ఇష్టపడితే, ఎవరూ పంట పండించకపోతే మనం కల్తీ ఫుడ్ తిని సమాజంలో ఆరోగ్యాన్ని కోల్పోయి ఒక సంక్షోభం ఏర్పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులు వ్యవసాయాలకు ఇబ్బంది పడుతూ కొంత పక్క సేవా రంగానికి, పారిశ్రామిక రంగానికి టర్నౌట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే సమాజంలో కల్తీ వ్యాపారం పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, పామ్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె, ఈ సాగు శనగ నూనె, శనగ పంట, ఈ సాగు లేకపోవటం వల్ల ఒక కల్తీ ఆయిల్ సమాజంలోకి బయటకు వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అలా కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది ఎంత, ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ, ప్రకృతితో ఇబ్బంది పడుకుంటూ, అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టితో ఇబ్బంది పడుకుంటూ, మేమెందుకు ఇబ్బంది పడాలని అనుకోకుండా రైతు ఈరోజు వారి యొక్క త్యాగంతో ఇవాళ మనం అందరం కూడా మంచిగా ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం. సో మనందరం కూడా రైతులకు ఉన్నప్పుడు ఉండాలి. ఇప్పుడే కాదు, ఎంత అభివృద్ధి చెందినా కూడా మనం చిప్స్ తినలేం, లేకపోతే నట్లు బోర్డులు తినలేం, బియ్యము గోధుమలే తినగలం. ఇదంతా మనకి కంటిన్యూ చేసి ముందుకు రావాలంటే చాలా ఓపిక అవసరం, అది రైతుకు చాలా అవసరం. అది రైతు చేయాలి అంటే మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. రైతును మనం వెన్నంటి మనం కాపాడుకుంటూ రైతుకు వెన్నుదన్నుగా ఉండి అతను ప్రోత్సహిస్తేనే, ఇలాంటి రైతు దినోత్సవాలు జరిపి అతను ఎంకరేజ్మెంట్ చేసి అతన్ని ప్రోత్సహించి మోటివేట్ చేయగలిగితేనే వారు మరి సరిగా ఈ సమాజానికి ఉండగలరు. లేకపోతే పాపం వారు కూడా అర్బనైజేషన్ అంటే పోతే అందరి పరిస్థితి సంక్షోభం ఉంటుంది, కల్తీ వ్యాపారస్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఆరోగ్యం దెబ్బతినది. ప్రభుత్వాలు కూడా రైతులను ప్రోత్సహించడం కోసం ఎంతో భరోసా కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మనందరం కూడా రైతు సేవల్ని చిన్న చూపు చూడటం కానీ, లేకపోతే ఉద్యోగస్తులే, వ్యాపారులే, కాంట్రాక్టులే గొప్పవాళ్ళు అన్న రకం కాకుండా రైతులకు విలువ పెరిగే విధంగా మనందరం కూడా నడుచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు రైతు మరి సోషల్ మీడియాలో గొప్పలకు మాత్రమే మరి రైతును గొప్పవాడు అది ఇది అని అంటున్నారు, రైతు పేరు మీద సినిమాలు తీస్తున్నారు, కానీ రైతుకి నిజమైన సపోర్ట్ ఇవ్వట్లేదు అనేది ఒకటి ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. రైతుని ఎప్పుడు కూడా మనందరం సపోర్ట్ చేయాలి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి మనందరం కూడా ఇవాళ ఉద్యోగాలు ఉన్నా కూడా ఒకప్పుడు రైతు కుటుంబ సభ్యులమే, ఇప్పటికీ రైతు కుటుంబ సభ్యులమే. కాబట్టి రైతుని మనం ఎప్పటికీ ప్రోత్సహించుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఆనాడు ఏదైతే చరణ్ సింగ్ గారి స్వర్గీయ మాజీ ప్రధాని గారి పుట్టినరోజుని రైతు దినోత్సవంగా జరుపుకోవడం కోసం ఏనాడు ప్రకటించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కంటిన్యూగా చేసుకుంటున్నాం. రైతు దినోత్సవాలు జరుపుకోవాలి, రైతుకి ప్రోత్సాహం అందించాలి, రైతును మోటివేట్ చేయాలి, రైతుకు వెన్నుదన్నుగా ఉండాలి. ఇప్పటికీ కూడా మా రెవెన్యూ శాఖ ఎప్పటికీ కూడా రైతుకు వెన్నుదన్నుగా ఉంటుందని కోరుకుంటూ రెవెన్యూ శాఖ తరఫున మరొకసారి ప్రతి ఒక్క రైతు సోదరుడికి రైతు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.